రాబోయే సోమవారం నుంచి అనగా 17వ తారీఖు నుండి 21 రోజులు దానియేలు వలె మనం కూడా ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి, లేకపోయినట్లయితే ఒక పూటే ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా ప్రార్థనలో మాత్రం ఏకీభవించండి. మీ అందరికీ శుభవార్త ఏమిటంటే, ఎవరైతే ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోవాలని ఆశపడుతున్నారో వారిని ప్రేమతో మందిరానికి ఆహ్వానిస్తున్నాం. సో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మన కల్వరి టెంపుల్లో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 60 సంవత్సరాలకు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు దయచేసి మందిరానికి వచ్చే ప్రయత్నం చేయకండి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే మన కల్వరి టెంపుల్లో మీ పట్ల జాగ్రత్తలు వహిస్తూ కలిగి ఉన్న నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మరొక శుభవార్త ఏమిటంటే, ఎవరైతే మందిరానికి రాలేకపోతున్నారో మీ అందరికీ శుభవార్త. మీ గృహంలోనే, మీ సెల్ ఫోన్లోనే, మీ టీవీలోనే నేను ప్రత్యక్షం కాబోతున్నాను. ఇక నుంచి రాబోయే 21 రోజులు ఉదయము 5:30 నుంచి 6:30 వరకు దేవునితో ప్రతి ఉదయం. సో ఇక నుంచి మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ మీతో నేను, నాతో మీరు కలిసి ఆ దినాన్ని ప్రారంభిద్దాం ప్రభు సన్నిధిలో, ప్రాముఖ్యంగా ఈ 21 డేస్. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, 10 మందికి తెలియచేయండి. ఇక నుంచి రాబోయే 21 రోజులు సోమవారం నుంచి మార్నింగ్ 5:30 నుంచి 6:30 మార్నింగ్ డివోషన్, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రపు ఉపవాస ప్రార్థన లైవ్లో మీ గృహాల్లోనే ప్రార్థనలో పాల్పంచుకోవచ్చు. రాగలిగిన వారు పిల్లల్ని తీసుకురాకండి, 10 సంవత్సరాల్లో పిల్లల్ని తీసుకురాకండి. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు కూడా రాకండి. పెద్దవారు 60 ఇయర్స్ అబవ్ వారు కూడా రాకండి. ఎందుకంటే మీ క్షేమాన్ని కోరి ఈ విషయాలు తెలియచేస్తున్నారు.